రైట్ సునంద గారు మీ క్వశ్చన్ అడగండి. వర్డ్స్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ లో నువ్వు కష్టాల్లో ఉండి సహాయం అర్థిస్తున్నప్పుడు నీ చుట్టూ ఉన్న వారి చెవుల వినికిడి శక్తి తగ్గుతుంది. 16th October 2017 లో మీరు ఈ స్టేట్మెంట్ చేశారు. ఈ స్టేట్మెంట్ చేసిన కాంటెక్స్ట్ ని సందర్భాన్ని క్లుప్తంగా వివరించగలరా? రైట్. ఇది సహజంగా మనము సోషల్ బీయింగ్స్ చూసినట్లయితే బంధువుల కోసము, స్నేహితుల కోసము, లేకపోతేనేమో చుట్టుపక్కల వారి కోసము, పరువు అని లేకపోతే వాళ్ళ దగ్గర మంచి పేరు తెచ్చుకోవటం కోసం వాళ్ళ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉంటారు. ప్రతిసారి ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేయటం కోసం రకరకాలైనటువంటి ఫంక్షన్లు చాలా ఖర్చు పెట్టి చేయటము, అలాగే వచ్చేసి వాళ్ళ ఫంక్షన్లకి ఖరీదైనటువంటి గిఫ్ట్లు తీసుకెళ్ళి ఇవ్వటము, అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా వాళ్ళ యొక్క జీవితాలని వాళ్ళ యొక్క జీవితాలకి ఇబ్బంది అవుతున్నా సరే వెళ్ళి వారికి ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా వాళ్ళతో పాటు సామాజికమైన కార్యక్రమాల్లో మూవ్ కానట్లయితే మనకి బలగం ఉండదు, మనకి అవసరమైనప్పుడు ఎవరు హెల్ప్ చేయరు అనేటువంటి ఒక అపోహలో ఉంటూ ఉంటారు. అయితే అటువంటి వారే మళ్ళీ ఏమంటూ ఉంటారంటే, నాకు కష్టం వచ్చినప్పుడు ఎవరు రాలేదు సార్, వాళ్ళ యొక్క నిజ స్వరూపాలు బయటపడ్డవి అది ఇదని కూడా చెబుతూ ఉంటారు. మనము కరోనా టైంలో చూసాం, కరోనా టైంలో నిజమైన మిత్రులు ఎవరో తెలిసింది అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉండేవారు. ఎవరెవరి మీదో వీళ్ళు ఆశలు పెట్టుకుని ఎవరెవరో సహాయం చేస్తారని ఆశించి వాళ్ళతో పాటు మూవ్ అయిన తర్వాత తీరా వీరికి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎప్పుడు అవసరమైనప్పుడు వాళ్ళు మొహం చాటేయటము ఇవన్నీ కూడా వాళ్ళ జీవితంలో చూసి అప్పుడు రియలైజ్ అయ్యి ఈ విధమైన పోస్టులు పెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎవరి జీవితాలు వారివి, ఎవరు ఇంకొకరి కోసం పుట్టలేదు, ఇంకొకరి కోసం తమ జీవితాలని నాశనం చేసుకోరు. ఎంత బలగమని చెప్పినా సరే మనతోని అవసరం ఉంటేనే మనకి సహాయం చేస్తారు తప్ప ఏ అవసరము లేనప్పుడు ఏ ఒక్కరు కూడా మనకి సహాయం చేసే అవకాశం లేదు. చాలాసార్లు అనుకుంటుంటాం, అతను చాలా మంచివాడు, ఆమె చాలా మంచిది, నాకు సహాయం చేస్తుంది, అవసరమైనప్పుడు నేను పిలవగానే వచ్చేస్తుంది అంటే ఏదో ఒక విధమైనటువంటి అవసరం ఉంటుంది. అది డబ్బు రూపంలోనే కాకపోవచ్చు, లేదంటే వేరే బెనిఫిట్స్ రూపంలోనే కాకపోవచ్చు, ఎమోషనల్ సపోర్ట్ కావచ్చు, లేకపోతేనేమో సమాజంలో మంచి పేరు కోసం కావచ్చు, లేదంటే కనీసం తన తృప్తి కోసమో ఇంకో దానికోసమో కూడా చేస్తారు తప్ప ఏ విధమైన రిటర్న్ రాకుండా ఉంటే ఎవరు కూడా సహాయం చేయరు. సొసైటీ అంటేనే స్వార్థంతో కూడుకున్నది. స్వార్థం అనేది మనము తప్పుగా అనుకుంటూ ఉంటాం. స్వార్థం నెగటివ్ వర్డ్ కాదు, దుర్మార్గానికి బదులుగా మనం స్వార్థం అనే పదాన్ని వాడుతూ ఉంటాము. కానీ స్వార్థము అంటే ప్రతి వ్యక్తి తన కోసం తను బ్రతకటం, తన కోసమే తను బ్రతకాలి. సెల్ఫ్ అంటే స్వార్థమే. కాబట్టి ప్రతి వ్యక్తి తన కోసమే బ్రతుకుతున్నాడు, తన కోసమే మీతోనో నాతోనో స్నేహం చేస్తూ ఉంటాడు, తన కోసమే ఏ పనైనా చేస్తూ ఉంటాడనే విషయాన్ని అర్థం చేసుకుని మనము సమాజంలో మన యొక్క సామర్థ్యాన్ని పెంచుకుని మనము గనక సమాజానికి ఉపయోగపడుతున్నట్లయితే అప్పుడు సమాజమే మనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది తప్ప అలా కాకుండా ఎవరికి ఊడిగం చేసినా ఎవరో మంచివాళ్ళు, నా వాళ్ళు, రక్త సంబంధీకులు, లేదంటేనేమో నా కులం వారు, నా మతం వారు, నా దేశం వాళ్ళు అనుకుంటా మనము వారికి అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళని ఇంప్రెస్ చేస్తూ పోయినట్లయితే తీరా సమయం వచ్చేసరికి వాళ్ళు రెస్పాండ్ కాకపోగా రకరకాల వంకలు చెప్తూ ఉంటారు. నువ్వు కనిపించినా, ఒకవేళ మనం గనుక కష్టాల్లో ఉన్నట్లయితే మనం కనిపించినా కనిపించినట్టుగా అటెటో చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. మనం ఫోన్ చేసినా వాళ్ళ ఫోన్ సైలెంట్లో ఉంటుంది, లేకపోతే వాళ్ళ పిల్లలు నీళ్ళల్లో పడేసేసి తడిసిపోయి ఫోన్ పాడైపోయిందంటారు, లేకపోతే మరెక్కడో బిజీగా ఉన్నానంటారు, లేదా మనం పిలుస్తున్నా సరే వినిపించినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా మనం సహాయం, మనం కష్టాల్లో ఉండి సహాయం అర్థిస్తున్నవారు మెజారిటీ పీపుల్ ఏదో ఒక విధమైనటువంటి వంక పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నమే చేస్తారు తప్ప ఖచ్చితంగా సహాయం చేస్తారని ఏ విధమైనటువంటి గ్యారంటీ లేదు. వారికి అవసరమయ్యి మన దగ్గర ఏదో తర్వాత వాళ్ళకు ఉపయోగపడేది ఉన్నట్లయితే సహాయం చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఏ అవసరము లేదు, వాళ్ళు సహాయం చేసినా మనము రిటర్న్ ఇస్తామో లేదో తెలియదు, అండ్ ఇచ్చినా అది వాళ్ళకి పనిచేస్తుందో లేదో తెలియదు, అసలు మనం ఉంటామో లేదో తెలియదు అన్నప్పుడు వాళ్ళు ఈ విధంగా తప్పించుకునే ప్రయత్నమే చేస్తారు, అది ఎవరైనా సరే. చివరికి అన్నదమ్ములు, కన్న తల్లిదండ్రులు, పిల్లలు కూడా అంతే, ఆ విధంగానే చేస్తూ ఉంటారు. కానీ ఇది అంగీకరించడానికి కొంచెం కష్టంగా ఉండొచ్చు. సమాజం అట్లా లేదు, సమాజంలో అంత నెగిటివ్ ఎందుకుంది, మంచిగా ఉంటుంది అనుకోవచ్చు. దీంట్లో ఒకరిద్దరు ఎగ్జెంప్షన్ ఉండొచ్చు, ఆ ఒకరిద్దరిని మనం జనరలైజ్ చేయలేము. ఇన్ జనరల్
మనం కష్టాల్లో ఉన్నప్పుడు, మన ఎదుటి వారిని సహాయం అర్థిస్తున్నప్పుడు వారి కళ్ళు సరిగ్గా కనిపించవు, చెవులు సరిగ్గా వినిపించవు. అలాగే రకరకాల టెక్నికల్ రీజన్స్ వల్ల వాళ్ళ ఫోన్లు కూడా పనిచేయకుండా పోతూ ఉంటాయి. సో ఈ విషయాన్ని అర్థం చేసుకుని ప్రతి ఒక్కరూ కూడా ఇతరులను ఇంప్రెస్ చేయటానికి కాకుండా తమ యొక్క సామర్థ్యాన్ని పెంచుకోవటానికే ప్రయత్నించాల్సి ఉంటుంది.